మొట్టమొదలు ఆయన బ్రిటన్ లో ఉండగా భగవద్గీత చదివాడు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అక్కడ మొదలైంది ఈయనకు ఈ హిందూ భావజాలం ఓపెన్ గా ఆయన ఆటోబయోగ్రఫీలో ఏం రాసుకున్నాడంటే నా పూర్వీకులు హిందూ ధర్మాన్ని పాటించారు నేను దాన్నే కొనసాగించదలుచుకున్నాను అలా నిర్భయంగా ఓపెన్ గా చెప్పుకున్నారు ఆయన ప్రకారం ఏమిటంటే అన్ని మతాలు సత్యాన్వేషణకు పనిచేశాయి అని ఆయన అభిప్రాయం ఇంకొకటి పెద్ద స్టేట్మెంట్ ఏం చేశాడు ఆయన అంటే మతం లేకుండా అసలు రాజకీయాలు లేవు అన్నాడు నో పాలిటిక్స్ వితౌట్ రిలీజియన్ ఆయన కాలానికి అది ఆయన ఒక నిర్ణయం తీసుకొని ప్రకటించారు ఎందుకంటే ఆయనకు ఇక్కడ దేశంలోకి బారిస్టర్ అయ్యి ఇండియాకు తిరిగి వచ్చాక ఇక్కడ పరిస్థితి ఏముంది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక భాష ఉంది సంస్కృతులు వేరు జీవన శైలులు వేరు వీళ్ళందరినీ ఒక్క ఎట్లా తీసుకురావటం ఆయనకేమి దోసల మతాలు వేరు అందువల్ల వీళ్ళందరినీ ఒక్కటిగా కలపడానికి ఆయన ఉపయోగించిన ఒక టెక్నిక్ ఏమిటంటే మత సామరస్యం ఒక్క హిందువులు అంటే హిందువులది కాదు బాబు ముస్లిములు అంటే ముస్లిములు కాదు బాబు క్రైస్తవులకు మాత్రమే కాదు బాబు ఈ స్వాతంత్రం ఫ్రీడమ్ అనేది అందరికీ కావాలి ఈ దేశంలో అందువల్ల అందరూ ఒక్కటి కావాలి అందరూ ఒక్కటి కావాలి అన్నప్పుడు అందరినీ కలుపుకొని పోవాలి నా దృష్టిలో నేనేమంటానంటే ఆ కాలం నాటి ద మోస్ట్ పాపులర్ పొలిటికల్ కోఆర్డినేటర్ మన ఇప్పటి పదజాలంలో అనుకుంటే పాపులర్ పొలిటికల్ కోఆర్డినేటర్ ఎవరంటే గాంధీజీ అందరినీ కలుపుకొచ్చాడు రామరాజ్ చాహియే ముజే అన్నాడు మళ్ళీ ఎంబడే ఏమన్నాడు రామరాజ్ అంటే హిందూ రాజ్యం అనుకునే రా పిచ్చోళ్ళు ఏ ఖురాన్ ఏ ఖుదాకి రాజ్య బీ హో సక్తా హై అన్నాడు ఆయన చెప్పేది ఏమిటంటే మీరు ఏ మతం అన్నా ఉండనియండి మీ భావజాలం ఏమైనా ఉండనీయండి మీ ధర్మాలు ఏమైనా ఉండనీయండి వాటన్నిటిని కలుపుకొని మనం బోదాము ఇప్పుడు మనము ఈ ఆధునిక భావజాలంతో మనం ఏమంటున్నామంటే రే నీకు మత విశ్వాసం ఉంటే నీ పర్సనల్ ఇంట్లో పెట్టుకో అంటున్నా అంతే కదా కానీ ఆయన ఏమన్నాడు ఒక వ్యక్తికో ఒక కుటుంబానికో ఒక పరిమితమైన దాంట్లో ఉంటే మతం మతం కాదు మతం అనేది విశ్వజనీనమైంది విశ్వజనీనమైంది ఎట్లా అవుతుంది ఇన్ని రకాల విభేదాలు ఉన్నప్పుడు అంటే దానికి ఆయన అంతఃసూత్రం ఏం కలిపాడంటే నీ నమ్మకాలు విశ్వాసాలు నీకు ఉంచుకో దాని ద్వారా నువ్వు ప్రజాసేవ చేయడానికి పూనుకో కానీ ఆయన ఏం చెప్పాడు ముస్లిం హిందువుగా మారాలి క్రిస్టియన్ హిందూ క్రిస్టియన్ గా మారటానికి ఆయన ఏం ఒప్పుకోలే ఒక ఆయన వచ్చాడట వచ్చి అయ్యా నేను భగవద్గీత చదివాను బాగా నచ్చింది నేను హిందూ ధర్మంలో చేరాలనుకుంటున్నాను అని వచ్చాడు గాంధీ గారి దగ్గరికి ఒరే పిచ్చివాడా నీకు భగవద్గీతలో ఏం కనబడిందో నీ బైబిల్లో కూడా అదే ఉంది కదా నువ్వు వెతుక్కో నువ్వు వెతుక్కుంటే ఆ బైబిల్లో కూడా అవే సూత్రాలు అవే ఉన్నాయి అవి వెతుక్కుంటే నువ్వు ఇందులోకి అందులోకి జంప్ చేస్తా మారుతా అనే ఆలోచన రాదు అన్నాడు ఇవాజ్ క్వైట్ అగనెస్ ఈ ఇతర మతాల్లోకి మారటం అనేది ఆయన ఒప్పుకోలే నీ మతం ఏది ఉందో అదే ఉండు అది కూడా ఒక జీవన శైలి జీవన సూత్రం దాన్ని పాటించు కానీ ఏం చేయాలి ప్రజాసేవ చేయాలి రాజకీయం చేసినా కూడా ప్రజలకు సేవ చేయటానికే అయితే ఈ రాజకీయాలు చేసినా ప్రజలకు సేవ చేసినా ఈ అంతర్సూత్రం ఏంటంటే మతం మనం ఈ రోజు అవగాహన బట్టి చూసేదానికి గాంధీ చెప్పేదానికి కొంచెం తేడా ఉంది సరే అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు చెప్పేదానికి ఇంకా పూర్తి విరుద్ధంగా ఉంది వాళ్ళేమంటున్నారు ఇప్పుడున్న వాళ్ళు మతాన్ని ఉపయోగించి జనాన్ని ఎట్లా విడదీద్దాము అనేది ఇప్పుడు వాళ్ళు ప్రయత్నిస్తారు ఆయన ఏమన్నాడు మతాలకు మత విశ్వాసాలకు దేనికి దెబ్బ తగలకుండా ఒక గాజు గ్లాస్ లాగా అరే ఎవరిది వాళ్లే జాగ్రత్తగా కాపాడుకోండిరా మీ విలువలు మీరే చూసుకోండి అయితే ప్రజాసేవలోకి రండి అయితే రాజకీయాల్లోకి రండి అయితే ఆ మతాన్ని ఏమీ అనకుండా దేవుణ్ణి అల్లాను క్రీస్తును ఏమీ కామెంట్ చేయకుండా ఆయనే ఈ అంతఃసూత్రంగా మతాన్ని ఉపయోగించి స్వాతంత్ర పోరాటంలోకి రండి అని పిలిచాడు వచ్చారు మరి ఆ రోజుల్లో ఆయన ఎవరినైతే పిలిచాడో వచ్చాడు